మీ పేరేంటమ్మా? నా పేరు ఎస్ మరియమ్మ అండి. ఏ ఊరమ్మా మీది? ఏలూరు తంగిలి, ఇది కండ్రిగూడు. ఏం చేస్తుంటారు? సిమెంట్ వర్క్. కొంచెం కాంట్రాక్టర్లకు కూడా వాళ్ళకి విలుసు అవడం. మరి ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ఆడేసి పిల్లలు ఉంటారు, వాళ్ళకి బిల్స్ అయితే బాగుండు, పెళ్ళిళ్ళు చేద్దాం, బిల్స్ అయితే బాగుండు, ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. మరి చిన్న తరగతి వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఆ పెద్దవాళ్ళని ఆపేసినట్టు చిన్నవాళ్ళని కూడా ఆపేస్తే మరి బాగోదు కదా. అలాగే కాంట్రాక్టర్లు ఎంతోమంది చచ్చిపోయారు, 30 చచ్చిపోయారు. కొంతమంది ఏంటంటే గుండె తగిలిన వాళ్ళు ఉంటారు, ఉండలేరు. అలాగని అందరిని ఆపేయడం పద్ధతి కాదు. ఇవన్నీ పథకాలు ఎత్తున్నాడు, ఎందుకు ఇచ్చేస్తున్నాడు. పథకాలన్నీ ఎత్తున్నాడు, చిన్నవాళ్ళకి, పెద్దోళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, అందరికీ ఎత్తున్నాడు. కానీ బిల్స్ అన్నీ ఆపేస్తున్నాడుగా, బిల్స్ అన్నీ ఆపేసాడు. అలాగే రోడ్లు, డ్రైన్లు అవ్వలేదు, అవి కూడా ఉంటే బాగుండు అని అనుకుంటున్నాను. ఇది పెదపాడు మండలం, పెదపాడు మండలం పెదపాడే వ్యవసాయం రంగమేనండి. ఏ పార్టీ అంటే రైతాంగానికి మాత్రం అనుకూలంగా ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రం రైతాంగం చాలా ఇబ్బందుల్లోనే ఉన్నామండి. ఇప్పుడున్న వాళ్ళు మటుకి ముందుగట్లు కానీ సబ్సిడీ మీద ఎగ పెంచుతాం కానీ ధాన్యం కొనుగోలు కానీ రైతు చాలా రకాలుగా నలిగిపోయామండి, చాలా ఇబ్బందుల్లో కూడా ఉన్నాం. అంటున్నారు కానివ్వండి అక్కడ ఏమి లేదండి, మిల్లర్స్ కాడికి వెళ్తాం, లారీలు దింపుకోపోతాం, ఇక్కడ ధాన్యానికి మళ్ళీ బాగోలేదండి, డబ్బులు కట్టించుకుంటాం. ఈ రకంగా చాలా ఇబ్బందులుగా ఉందండి రైతాంగం మట్టికి. ఇంకో అనుకుంటున్నారండి 10 రోజులు చాలా వరకు మారుద్ది అంటున్నారు, కొంతమంది అలా ఉంటుంది అంటున్నారు. కానీ మరి నిత్య వస్తువులు కూడా కొద్దిగా పెరిగి కొద్దిగా మారుద్దని అంటున్నారండి. పెదపాడు మండలం. నా పేరు మరియదాస్. మేము వ్యవసాయం చేస్తాం, వ్యవసాయంలో లబ్ధిదిగ్గులు ఉన్నాయి. వ్యవసాయానికి ఈ ప్రభుత్వం సరిపోదు, చాలా డబ్బులు వెళ్ళి మిల్లర్స్ కడతాం చేయటం, చాలా యాత్ర పడుతున్నాం మేము ఈ ప్రభుత్వం పట్టి. ఈ ప్రభుత్వం ఎట్లా ఉంటే మార్చాలి. కొన్ని కొన్ని పథకాలు తీసాడు ఆయన, కొన్ని కొన్ని పాత పథకాలని తీసారు, కొత్త పెట్టారు. ఆ కొత్త కొంతమందిగా ఉంది, కొంతమంది అందట్లా. అది అదే ప్రభుత్వం మారుద్ది మాకు తెలిసిన మట్టికి, ఎందుకంటే వ్యవసాయ రంగం బాగా ఇబ్బంది పడుతుంది. వడ్డేసేవనుకో 2 నెలలకు వస్తున్నాయి. ఏ మనం దాన్ని వేసాం 4-5 లక్షలు సరికేస్తాం, ఒక బండి ఇస్తాం, బండి రావాలంటే 4-5 లక్షలు రావాలి. అక్కడంటే వడ్డీలు పెరిగిపోతాయి, దాని డబ్బులు ఎప్పటికి వస్తాయి? 2 నెలలకు వస్తాయి. ఏమి లేదు, రైతు భరోసా పెట్టారు కానీ లేదు. అక్కడ ఏం ఆదుకుంటా లేదు, ఓ పట్ట ఎత్తం లేదు, పట్టాలు ఎత్తా అన్నారు, పట్టాలు లేవు, ఏమి లేవు. ఏం చేశారు చేయటానికి? ఏమి చేయలే, ఒక పట్టం మొక్కలేదు, ఏమి లేదు. వర్షం వస్తే మేము పట్టాలు కప్పుకుండా చేయటం చాలా యాతనగా ఉందండి. నెక్స్ట్ ప్రభుత్వం మారాలనేది మా దృష్టి. అది మిల్లు వాళ్ళకి లాభాలు చేశారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అదే మిల్లుకి వెళ్ళాలి, ఆన్లైన్లో అదే మిల్లుకి వెళ్తే ఆడి ఇష్టం వచ్చిన రేటుకి అడుగుతున్నాడు, ఆడికి ఇష్టం వచ్చిన రేటుకి దింపేసి రావాలి. మనం వచ్చిన తర్వాత 2 నెలలకి డబ్బులు వేస్తున్నాడు. 2 నెలలకి డబ్బులు అయితే మనం ఇక్కడ అప్పులు చప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నాం. 2 నెలలకి డబ్బులు అయితే ఎప్పటికీ కట్టాలి వడ్డీలు? మళ్ళీ వెళ్తా వెళ్తా మళ్ళీ డబ్బులు పట్టుకెళ్ళాలి వాళ్ళకి. వాళ్ళు మన కట్టాయిన డబ్బులు మనం వాళ్ళకి ముందు కట్టేయాలి. వాళ్ళు మటుకు మనకు 2 నెలలకి వేస్తున్నారు, పెట్టారు. అది పని ఏమి జరగట్లేదండి. దానివల్ల ఆన్లైన్ ఒక మిల్లుకి వేస్తున్నాడు వాడు. ఆ మిల్లు ఎంత దూరం అయినా అక్కడికి వెళ్ళాలి, చెప్పిన మిల్లుకే వెళ్ళాలి. రైతు భరోసాల వల్ల లాభమే లేదు. మారాలండి ప్రభుత్వం, మారద్దని అనుకుంటున్నామండి. తెలుసండి, చేస్తున్నారండి. అబ్బాయి పుట్ట మహేష్ యాదవ్, పుట్ట మహేష్ యాదవ్ కలుస్తాడని అనుకుంటున్నామండి. ఎందుకనంటే మాకు ఆయుర్వేదం ఉంది, గెలుస్తాడని ఊహ. ఇక్కడ జనంలో ఉండాలి, జనంలో ఉండాలి అట ఉంది ఊహ.